సిద్ధపడాలి. అప్పుడు సెల్ ఫోన్ లో ఫోటో మీ కష్టాన్ని తీర్చదు, కానీ మీ హృదయంలో ఆ అమ్మ పాదాలు ముద్రింపబడితే అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, స్థైర్యాన్ని ఇస్తుంది, అలాగే నిశ్చల బుద్ధినిస్తుంది. సమస్యకి బెదిరిపోని సమస్యని పరిష్కరించుకోవాలి అనేటటువంటి బుద్ధి కుశలతనిస్తుంది. అందుకనే మనకి గుడికి వచ్చినప్పుడు కొన్ని నియమాలు చెప్తారు, గుడిలో నిశ్శబ్దాన్ని పాటించాలని. దర్శనం అయిపోయాక కనీసం కొద్దిసేపైనా అక్కడ గుడిలో కూర్చొని మౌనంగా ఉండాలని, గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి, మూల విరాట్టు చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి అని. 3 సార్లు ప్రదక్షిణ చేయడంతో 3 సార్లు శాంతి మంత్రం పలికినట్లు అవుతుంది, మన తాపపు త్రయాలు నశిస్తాయి. అందుకనే పూర్వం ఊర్లో ఏ బిల్డింగ్ కూడాను గుడిలో ఉన్నటువంటి ధ్వజస్తంభం కంటే ఎత్తు ఉండకూడదు. ఇప్పుడైతే అసలు ధ్వజస్తంభం కనబడదు, చుట్టూ స్కైపర్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకప్పుడైతే నియమం ఉండేది, ఎందుకంటే అడవి బాటల్లో వెళ్లే వాళ్ళకి ఆ ధ్వజస్తంభం కార్తీక మాసంలో అయితే పైన దీపం కూడా పెడతారు, ఆ ధ్వజస్తంభం దానిపైన వెలిగే రెపరెపలాడేటటువంటి ధ్వజం, ప్రణవ ధ్వజం. దూరాన ఎక్కడైనా దారి తప్పిపోయిన వాడికైనా, దస్సిపోయిన వాడికైనా, అరే అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది, ధ్వజం కనిపిస్తుంది, అక్కడ ఊరుండి ఉంటుంది, అక్కడ గుడి ఉంది కాబట్టి అని అక్కడికి వచ్చి కొంత అలసట తీర్చుకుండేవాళ్ళు. గుడి మనకి అన్నింటికీ కేంద్రం, ఏకాగ్రతని నేర్పించేటటువంటి ధ్యానశాల. అందుకని ముందుగానే నేను మీతో ప్రస్తావించాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఏదో ఒక్కదాన్ని నమ్ముకో, దాన్ని విడిచిపెట్టకుండా సాధన చెయ్యి. ఖచ్చితంగా ఒకనాటికి నీవు ఆత్మస్వరూపుడు అవుతావు, ఆత్మానందం నీకు అనుభవానికి వస్తుంది, ఇక నువ్వు ఆ స్వస్వరూప స్థితిలోనే ఉంటావు. దీనికి అనుబంధంగా కూడా నేను మీకు చిన్న కథ చెప్తానండి. ఒకసారి ఒక ఊరికి, ఇది ఒక కృష్ణానందపురి స్వాముల వారి వంటి ఒక మహాత్ముడు వచ్చి ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. అందరూ వచ్చి వింటున్నారు, పళ్ళో పాలో ఏవో సమర్పించుకుంటున్నారు, దక్షిణలు ఇచ్చుకుంటున్నారు, తమ సమస్యలు చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఊర్లో ఒక వడ్రంగయ్య ఉన్నాడు. అతడు వచ్చి వారి దగ్గర పండ్లు ఏవో పెట్టి, స్వామి నేను వడ్రంగిని, రోజంతా కష్టపడినా కూడాను నా పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి తగినంత సొమ్ము వస్తుంది నాకంతే, కాబట్టి నేను ఏ సాధనలు చేయలేను, గుళ్ళకు వెళ్ళలేను, కూర్చొని 2 గంటలు ధ్యానం చేయలేను, 2 గంటలు చెక్క కుర్చీ చేస్తే ఇంకోసం డబ్బులు వస్తాయి కదా అనుకుంటాను, పెద్ద సంసారం నాది, కాబట్టి నా పని నేను చేసుకుంటూనే నేను తరించడానికి నాకేదైనా ఒక మంచి మార్గం చెప్పండి. సాధనలు అయితే చేయలేను, చదువు నాకు అసలు రాదు కాబట్టి ఏ గ్రంథాలు పఠించలేను, కాబట్టి నన్ను ఉద్ధరించండి అన్నాడు. ఆ మహాత్ముడికి విషయం అర్థమైంది, అంచేత ఒక్క మాట ఇస్తే చెప్తాను, చెప్పండి అయ్యా, నేను చెప్పిన నియమాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడిచిపెట్టకూడదు, అలా అయితే చెప్తాను అయ్యా విడిచిపెట్టాను, తేలికైనా ఏదైనా మార్గం చెప్పండి. ముని అన్నాడు, రోజు నిద్ర లేచి స్నానం చేసి దేవుడి దగ్గర ఏదో అర్చన చేసుకొని ఏ సద్దో తిని వడ్రంగం పని మీద కూర్చుంటావు కదా, ఈ దీంట్లో నేను చెప్పే నియమం ఏంటంటే ప్రతిరోజు ఇదిగో ఇలా ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, ఈ విభూతి నామాలు 3 నామాలు పెట్టుకున్న ముఖం చూశాకే నువ్వు నీ పని మొదలుపెట్టు, ఏ రోజు దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు, వదిలేయద్దు అని చెప్పాడు. ఈ వడ్రంగయ్యకి చాలా ఆనందం వేసింది, ఎంత కఠినమైనవేం కాకుండా తేలికైంది చెప్పారని, మహాప్రభువు తేలికైంది చెప్పారు, ఇది నేను చక్కగా ఆచరించగలను అని చెప్పి సంతోషంగా ఇంటికి పోయినాడు. తర్వాత ఆలోచించాడు, ముఖాన బొట్టు పెట్టుకుండే వాళ్ళు ఎవరున్నారు, ఎంత అమాయకుడంటే ఈ వడ్రంగయ్య, తనే ముఖాన బొట్టు పెట్టుకుని అద్దంలో తన ముఖం తను చూసుకొని పని మొదలు పెట్టచ్చు. ఆలోచన రాలా, తన ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఒరే ఉదయమే నాతో పాటు నాకంటే ముందే స్నానం చేసి బొట్టు పెట్టుకుండ్రా అని చెప్పాలన్న ఆలోచన రాలే. అటు ఇటు వెతికాడు, పొరుగింట్లో ఒక కుమ్మరయ్య ఉంటాడు, ఆయన ప్రతిరోజు స్నానం చేసి పూజ చేసి తన కుమ్మరి సారే పని మొదలు పెట్టే ముందే బొట్టు పెట్టుకుని కానీ పూజ చేయడు అతను.
ఈయన చూసి ఆ పక్కనే కుమ్మరన్న ఉన్నాడు కదా, రోజు బొట్టు పెట్టుకుంటాడు కదా, అతడి ముఖం చూసి నేను పని చేసుకుంటాను అనుకుని ఇక అప్పటి నుంచి రోజు ఉదయమే లేచి తన పనులు ముగించుకొని స్నానం చేసి ఏదో పూజ చేసుకొని ఇంత బువ్వ తిని వడ్రంగం చిత్రిక పట్టుకునే ముందు ఆ ప్రహరి గోడ దగ్గరికి వెళ్ళి పక్కింట్లోకి తొంగి చూసేవాడు. అప్పటికి ఆయన సారి తిప్పడం మొదలెడతాడు. కుమ్మరయ్య ఆయన నుదుట మూడు నామాలు చూసి అహమ్మయ్య చూశాను అనుకుని పోయి ఈయన పని చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఒక కొన్ని నెలలు గడిచింది. ఈయన నియమం మాత్రం తప్పట్లేదు, ఆనందంగా ప్రశాంతంగా ఉన్నాడు, తృప్తిగా ఉన్నాడు కాబట్టి వచ్చిందేదో సరిపోతుంది, బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరోజు అలాగే పొద్దుటే లేచి తన పనులు ముగించుకొని ఆ నామం చూద్దామని గోడ మీద నుంచి తొంగి చూస్తే కొమ్మరయ్య కనపడలేదు. అయ్యో దేవుడా, నా పని ఎట్లా చేసుకోవాలి అని ఆమెను అడిగాడు. అమ్మా చెల్లెమ్మా, కొమ్మరయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఆమంది, చెరువు గట్టుకు వెళ్ళాడన్నా, మట్టి తవ్వడానికి కుండలు చేసే మట్టి అయిపోయింది, చెరువు గట్టుకు వెళ్ళాడు అంటే సరే వెళ్ళి ఆయన ముఖం చూసి వచ్చి పని చూసుకుందామని ఈయన కూడా పరిగెట్టుకుంటూ చెరువు గట్టుకు వెళ్ళాడు. అప్పటికి ఆ కొమ్మరయ్య మట్టి నల్ల మట్టి తవ్వి ఒడ్డున కుప్పబోశాడు. ఆ గొయ్యిలో నిలబడి ఇంకా తవ్వుతూ ఉన్నాడు. ఈయన గుట్టెక్కి ఈ కుమ్మరయ్య నుదుటి నామాలు చూడాలని వడ్రంగయ్య పైకెక్కాడు. సరిగ్గా అప్పుడే అతడి పలుగుకి ఇలా తవ్వుతున్నాడు కదా కుమ్మరయ్య, ఆయనకి రెండు లంకె బిందెలు దొరికాయి. పైకి తీస్తున్నాడు. అప్పుడే ఈ వడ్రంగయ్య చూసి అతడికి కుమ్మరయ్య ఏం చేస్తున్నాడన్న ధ్యాస లేదు, అతడికి కావాల్సింది నుదుటి బొట్టు ఉన్న ముఖం చూడడం. అందుకని ఆ ముఖం చూశాడు. అమ్మయ్య వెళ్ళిపోయి పని చూసుకొని చూసుకోవచ్చు అనుకుంటూ చూశాను చూశాను అని గట్టిగా అరిచేసి ఇంటికి వెళ్ళిపోయి తన వడ్రంగ పని చేసుకుంటున్నాడు. ఆ పని చేసుకునే ముందు కాస్త బువ్వ తిందామని భార్య భోజనం పెట్టింది, తింటూ ఉన్నాడు. ఈ కుమ్మరయ్య అనుకున్నాడు, ఓరి నాయనోయ్, నాకు రెండు లంక బిందెలు దొరికాయి, అది వడ్రంగి చూశాడు కాబట్టే చూశాను చూశాను అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళి గ్రామాధికారికి చెప్తాడో ఏం పాడో అని ఆ గంపలో మట్టి తీసుకోవడానికి బదులు లంక బిందెలు పెట్టేసుకుని దాని మీద కొంగు కప్పుకొని ఇంటికి చక్కా వచ్చాడు. వచ్చి తన ఇంట్లోకి వెళ్ళాల పొరుగింట్లో ఉన్న వడ్రంగయ్య దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అన్నా అని పిలిచేపటికి ఆ వడ్రంగయ్య తింటున్నాడు. రా కుమ్మరన్న తిందువుగానే అన్నాడు. ఆ కుమ్మరాయన రెండు లంక బిందెలు అక్కడ పెట్టి, అన్నా నువ్వు నాకు రెండు లంక బిందెలు దొరకడం నువ్వు చూశావు, చూశాను చూశాను అని కూడా అన్నావు, నాకు అర్థమైపోయింది, వెళ్ళి ఎవరికి చెప్పబోకు, అసలే పేదవాళ్ళ నువ్వైనా నేనైనా, రెండు దొరికాయి నాకు, ఒకటి నువ్వు తీసుకో ఒకటి నేను తీసుకుంటాను అన్నాడు. ఈయనకు అసలు లంక బిందెల్నే గమనించలేదయ్యే, మ్రాన్ పడిపోయాడు. తర్వాత విషయం అర్థమైంది. సరే నేను ఎవరికి చెప్పను అన్నాడు. ఇద్దరు సంతోషంగా ఒక్కొక్కళ్ళు ఒక్కో లంక బిందె తీసుకొని ఎవరు స్థితిగతులు వాళ్ళు బాగు చేసుకున్నారు. అప్పుడు ఈ వడ్రంక ఆయనకు అనిపించింది, గురువుగారు ఏం చెప్పారు, ప్రతిరోజు నుదుట బొట్టు పెట్టుకున్న ముఖం చూసి కానీ నీ దినచర్య మొదలు పెట్టద్దు, నీ పొట్ట కూటి వృత్తి పని మొదలు పెట్టద్దు అని చెప్పాడు. అది పాటించినందుకే ఇంత ధనం లభించింది కదా. అలాంటప్పుడు స్వయంగా నేను నా కుటుంబ సభ్యులు కూడాను బొట్టు పెట్టుకొని ఈ ధర్మాన్ని ఆచరిస్తే ఇంకెంత శాంతి సుఖము కూడా లభిస్తాయి కదా అనుకుని అప్పటి నుంచి తమ ఇంటి వాళ్ళు కూడా బొట్టు పెట్టుకొని తమ ధర్మాన్ని ఆచరించడం మొదలెట్టారు. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. అతడు భౌతికంగా ఉద్ధరింపబడ్డానికి కానీ పారభౌతికంగా ఉద్ధరింపబడ్డానికి కానీ ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏ సాధన లేదు. అయ్యో యజ్ఞము హోమము, హోమం చేయాలంటే యజ్ఞం చేయాలంటే మనం తీసుకున్న పూర్ణాహుతి కానీ ఆహుతులు కానీ అవాపస్థానంలో వేయాలి. మనం ఏం చేస్తుంటాం, నెయ్యి నిండా పోస్తాం, పూర్ణాహుతి బ్యాగ్ని ఇలా పట్టుకుంటాం, ఆ సెగ తగులుతుంది, గబాన్లో విడిచిపెట్టేస్తాం, అది కాస్త వచ్చి పక్కన పడుతుంది. అవాపస్థానం అంటే యజ్ఞి అగ్ని ఆరు ముఖాలుగా చీలి మండుతూ ఉన్నప్పుడు ఆ సెంటర్ ప్లేస్ ని అవాపస్థానం అంటారు, అక్కడ వేయాలి. కాబట్టి అయ్యగారు చెప్తారు, అయ్యా అట్లా ఇట్లా చేయకండి, మనసులో ఇంకే ఆలోచన పెట్టుకోకండి, అందరూ ఆజ్యం ఇవ్వలేరు కాబట్టి ఎవరు గరిటతో ఆజ్యం పోస్తున్నారో వాళ్ళ మోచేయి దగ్గర మరొకటి పట్టుకోండి, ఇదిగో ఇటువైపు తిరిగి చూడండి, ఇదిగో ఇలా ప్రాణాయామం చేయండి, ఇన్ని క్షణాలు పూరకం చేయండి, ఇన్ని క్షణాలు పూరక కుంభకం చేయండి, ఇన్ని ఏవి లేవు, ఒకే ఒక్కటి ఏది నమ్మావో
దేన్ని పట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టకుండా సాధన చేయడం. ఈ ఒక్కటే చాలండి. మనల్ని ఎంత స్పష్టంగా ఆత్మోన్నత స్థితికి తీసుకెళ్తుందంటే అంత వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, ఎంతో స్ట్రైట్గా. ఒకవేళ మనకి వాజ్పాయ్ గారి రోడ్డు గోల్డెన్ క్వాడ్రిలేటర్ అయినా మెలికలు మలుపులు తిరుగుతుంది, దెర్ విల్ బి ద స్పీడ్ బ్రేకర్స్, బట్ ఇఫ్ యూ ప్రొసీడ్ ఆన్ ద ధర్మ మార్గ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.